హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సత్యశ్రీ బ్లాగ్స్ ఇన్ తెలుగు సో ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ వీడియోలో సొరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇంతకుముందు వీడియోస్లో నేను సొరకాయ పచ్చడి చూపించాను సో మీ అందరికీ చాలా నచ్చింది సో ఇప్పుడు సొరకాయ పప్పు ప్రిపేర్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను కుక్కర్లో అండ్ ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసేసుకుంటు సో ఇలా పప్పు ఫ్రై చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ అయితే నేను సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను పప్పు ఉడకడానికి అండ్ ఒక త్రీ విజువల్స్ పెట్టేసుకుంటే పప్పు చక్కగా గుడికిపోతుంది సో త్రీ విజువల్స్ కోసం పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక పెన్నం తీసేసుకున్నా సో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను సో పోసుకోవాలి కదా సో అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఏం చేస్తాను అనేది షేర్ చేస్తాను చూడండి సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సో నేను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను సో అవి కొంచెం బాగా అలా చిటపట్లాడతాయి కదా సో నెక్స్ట్ నేను సైడ్ బై సైడ్ ఇక్కడ ఒక ఆనియన్ టొమాటోస్ అండ్ చిల్లీ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక టూ టు త్రీ దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు యాడ్ చేసేసాను అండ్ కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేశాను సో కొంచెం సేపు అలా బాగా ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన లేకుండా అండ్ ఒక త్రీ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ ఇందులో నేను పసుపు వేయడం మర్చిపోయా సో మీరు యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది సో బాగా ఫ్రై అయిపోతాయి సో ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి రెసిపీస్తో వీడియోస్ పోస్ట్ చేస్తాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సో ఇక్కడ చూసారా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా సో నేను నెక్స్ట్ ఒక వన్ టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సో అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ టొమాటో బాగా ఫ్రై అవ్వాలి సో మనం పప్పులో వేయలేదు కదా సో ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక టూ టు త్రీ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసేసుకోండి పచ్చివాసన ఏమీ లేకుండా సో బాగా ఫ్రై అన్న తర్వాత నేను కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సొరకాయ ముక్కలు పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అండ్ కుక్కర్ అయితే త్రీ విజువల్స్ అయిపోయాయి సో పక్కన పెట్టేసాను ప్రెషర్ పోవడానికి సో ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఇలా ప్రిపేర్ చేయడం తెలిసైతే నా కమెంట్స్లో షేర్ చేసుకోండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేస్తారేమో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో మధ్యలో సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూసారా పప్పు బాగా ఉడికిపోయింది కదా సో నెక్స్ట్ సొరకాయ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకుంటున్నాను సో ఒక్క ఒక్క విజువల్ కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది బాగా ఫ్రై అయిపోతుంది సో బాగా ఉడుకుతాయి ముక్కలన్నీ సో ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నా సో మీ టేస్ట్కి సరిపడా కారం పొడిని యాడ్ చేసేసుకోండి అండ్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో అన్నీ యాడ్ చేసేసుకున్నాక ఒక టూ విషల్స్ పెట్టేసుకోవడమే బాగా ఉడికిపోతుంది చాలా చాలా యమ్మీ చాలా చాలా టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది చూసారా చాలా బాగుంది చాలా చాలా యమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ఎంజాయ్ చేయండి సో మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేప్ బాయ్